టికెట్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దానికి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నాకు ముందు తెలియజేయడం ఇట్లా ఏమైనా సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి తప్పనిసరిగా కలిసి పనిచేస్తామని చెప్పి ఆయనతో చెప్తున్నాను. మనందరం ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. లక్షణంలో ఏమనంటే మీ పద్మశాలిలో అంటే చేనేత వర్గాల్లో ఖచ్చితంగా ముందుగా ఎమ్మెల్సీ టికెట్ ప్రకటిస్తామని చెప్పి చెప్పారు. 14 సీట్లు ఖాళీ వచ్చినాయి కాబట్టి అందులో ప్రాధాన్యత మనకి ఉంటుంది. అందుకని చుట్టుపక్కల ఉన్నటువంటి కానీ టౌన్లో ఉన్నటువంటి పద్మశాలి సంఘాల పెద్దలందరూ కూడా మరి స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని ఈ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ రావాలి. తర్వాత ఒక పద్మశాలి కాకుండా చాలా పెద్దలందరూ కూడా అందరూ అన్ని కులాల వాళ్ళు ఇందులో ఉంటారు. ఎందుకంటే మరి మన నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ప్రకటించడానికి అందరికీ ఆనందం అది మీ ద్వారా జరిగింది కాబట్టి మీకు ప్రత్యేకమైన తర్వాత పని చేయటంలో ఏ రకంగా కలిసి ఆయనతో పాటు తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా అందరికీ